జగన్ రెడ్డి మధ్యన వై నాట్ 175 అంటున్నారు. అందుకే 175 నియోజకవర్గాల్లో బాయ్ బాయ్ జగన్ అని ప్రజలే తీర్పు ఈరోజు ఇచ్చారు. 151 సీటులతో ప్రజలు జగన్మోహన్ ని ఆశీర్వదించారు, దీవించారు. కానీ ఆయన ఏం చేశారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అమ్మా 151 సీటులతో గెలిచిన ముఖ్యమంత్రి అద్భుతంగా పరిపాలించాల. తీసుకునే మొదటి నిర్ణయం సంక్షేమ అభివృద్ధి దిశగా పనిచేయాల. కానీ ఆ ఫెయిల్డ్ సీఎం ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చాడు. 151 సీటులతో గెలిచిన ముఖ్యమంత్రి ప్రజలకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురాల, ఉపాధి ఉద్యోగాలు కల్పించాల. కానీ ఫెయిల్ సీఎం ఏం చేసినాడు? పీపీఎల్ రద్దు చేసి అమర్ రాజా బ్యాటరీస్, రిలయన్స్ ని తెలంగాణకు పంపించాడు. 151 సీటులతో గెలిచిన ముఖ్యమంత్రి డిఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇవాళ. కానీ ఏమిచ్చాడు తెలుసా? చేపల దుకాణం, మటన్ దుకాణం, చికెన్ దుకాణం. 151 సీటులతో గెలిచిన వ్యక్తి సంక్షేమం అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడాల. కానీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అప్పుల్లో, గంజాయిలో, ప్రతిపక్ష నాయకుల దాడుల్లో నంబర్ వన్ గా నిలబడ్డారు. ఏమమ్మా ఈ ఫెయిల్డ్ సీఎంలు మనకు అవసరమా? అవసరమా? ఎన్నికల ముందలా యువతకి మాయ మాటలు చెప్పాడు ఈ ఫెయిల్డ్ సీఎం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇచ్చిందేంటి? సున్నా. 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. భర్తీ చేసింది సున్నా. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. భర్తీ చేసింది సున్నా. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. కల్పించింది సున్నా. అందుకే మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రజలు కూడా వైకాపాకి పెద్ద సున్నా ఇచ్చారండి. ఇక్కడున్న నిరుద్యోగ యువతయువకులకి ఈ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. 20 జనవరి 1న పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ మేము విడుదల చేస్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఖాళీ ఉన్న పోస్టులు కూడా జనవరి 1 నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా ఏకంగా మహిళల్ని ముంచేసాడమ్మా ఈ ఫేక్ సీఎం, ఫెయిల్డ్ సీఎం. ఎన్నికల ముందర ఏం చెప్పారు తల్లి? 45 సంవత్సరాలు నిన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఇచ్చినాడా? లేదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తాడు, ఇచ్చినాడా? లేదు. ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు తల్లి. ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, పాప ఆయన గోల్డ్ గోల్డ్ మెడల్ ఇవ్వడు కదా, అందుకే గోల్డ్ మెడల్ కూడా తీసుకొచ్చాడు. ఎంత దారుణం అంటే ఆ క్వార్టర్ బాటిల్ కానీ రోజు తాగితే మనం గోందా గోందా. ఎన్నికల ముందల నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తాను, ప్రమాణ స్వీకారం చేసిన రోజులు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను తగ్గిస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు పెంచాడు. ఆకాశం అంతా కరెంటు బిల్లు ఇంత వస్తుంది తల్లి. ట్రూప్ ఛార్జు, ఈ బకాయిలు, ఆ ఛార్జులని ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 సార్లు కరెంట్ ఛార్జీ పెంచాడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ధర 1300 రూపాయలు, నూనె ధర 200, చింతపండు, పంచదార, ఉప్పు అన్ని పెంచుతూ పోతున్నాడు తల్లి. ఇది ఇలాంటి ఫెయిల్ సీఎం మనకు అవసరమా? అవసరమా? ఇంకా మా వృద్ధులు, మా అవ్వతాతలు ఎన్నికల ముందల 3000 రూపాయలు పెంచనన్నారు. ఇప్పుడు ఏకంగా పెంచడం కాదు కదా,
ఆరు లక్షల మందికి పెన్షన్ కట్ చేసినాడు. ఇంకా పాపమ్మ రైతన్న ఇక్కడనే నుంచునే ఈ ఫెయిల్డ్ సీఎం హామీ ఇచ్చాడు, టొమాటో రైతులను ఆదుకుండా కోల్డ్ స్టోరేజ్ పెడతా, కెచప్ గిచప్ ఫ్యాక్టరీ ఇస్తాను, వేరుశనక్కి ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తానని చెప్పినారు. ఇచ్చినారా? కనీసం టొమాటో రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చారా ఈ ఫెయిల్డ్ సీఎం? ఇవ్వల. ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడేస్తున్నాడు ఈ ఫెయిల్డ్ సీఎం. అదే మోటార్లకి మీటర్లు ఒక్కసారిగా నాది బిగిస్తే ఇంకా రైతులు కూడా బాధలే బాధలు. ఇంటి కరెంట్ ఛార్జ్ చూసాను, ఎన్ని సార్లు పెంచాడు, రేపు రైతులు కూడా అదే విధంగా పెంచుతాడు. అమ్మ ఇంకా చివరిగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పోలీసులు కూడా మోసం చేశాడు ఈ ఫెయిల్డ్ సీఎం. ఎన్నికల ముందర చెప్పాడు వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని. 200 వారాలు అయింది, సిపిఎస్ రద్దు చేశారా? రద్దు చేశారా? ఇప్పుడు ఏకంగా పోలీసులకి సరెండర్లకి డబ్బులు ఇవ్వాల, టీఐడిఎల్కి డబ్బులు ఇవ్వాల, పోలీసులకి మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా డబ్బులు ఎగ్గొట్టాడు. జనరల్ గా పోలీసులు డబ్బులు ఎగ్గొడతారా? అందరు భయపడతారు, కానీ పాపం పోలీస్ సోదరులు కూడా డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తి ఈ ఫెయిల్డ్ సీఎం జగన్మోహన్. ఇంకా ఏకంగా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీ సోదరుల్ని పెద్ద ఎత్తున వేధించాడు. ఇస్లాంలో ఆత్మహత్య అనేది చాలా పెద్ద పాపం. అలాంటిది నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి 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 ఆయన 2 పిల్లలు కలిసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ఫెయిల్డ్ సీఎం. పలమనేరులో మిస్బాని 10వ తరగతి పాప, అన్నిట్లో నంబర్ 1. వైకాపా నాయకుడు కూతురు నంబర్ 2 వస్తుందని మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశారు. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందర ఒక లేఖ రాసింది, ఆ లేఖ చదివా, ఎంత బాధేస్తుందో, నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల వాళ్ళు హెరాస్మెంట్ కి గురవుతున్నారు, ఇంకా చాలు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిస్బా ఆత్మహత్య చేసుకుంది. 10వ తరగతి పాప. ఇంకా ఏకంగా ఎమ్మిగనూరులో కోవిడ్ సమయంలో హజీరా బి అని ఒక మైనారిటీ మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు వైకాపా నాయకులు. ఇప్పటికీ బేగం బీకి కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల. చూడండి ఎలా మైనారిటీని కించపరిచే విధంగా ఈ ఫెయిల్ సీఎం పరిపాలిస్తున్నారు. అంతేకాదు బీసీ సోదరుల్ని వెన్నుముక్క విరగొట్టాడు ఈ ఫెయిల్డ్ సీఎం. ఎన్నికల ముందర బీసీలకి పెద్ద పీట వేస్తారని చెప్పి ఏకంగా స్థానిక సమస్యల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించాడు. దానివల్ల 16,000 మంది బీసీలు ఈరోజు అవకాశాలు కోల్పోయారు.